రోజులు ఒకే తూసలు. ఇప్పుడు నేరుగా ఎటువంటి సోది లేకుండా చెల్లెళ్ళు ఇద్దరు హత్య చేశారు, వాళ్ళకే బాకండి, ఇటు న్యాయం చేయండి, కొంగు చాపి అడుగుతున్నా. అసలు ఇక ఎక్కడా కూడా ముసుగులో గుద్దులట్లేదు, స్ట్రైట్గా వాళ్ళు చంపేశారు, మాకు ఓటేయండి, న్యాయం చేయండి. అందరికీ నమస్కారం అండి. మీకు, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం. ఇక్కడ షర్మిల గారు నిన్న ప్రసంగం నిజంగానే భావోద్వేగభరితంగా ఉందండి. ఆవిడ కొంచెం ఎమోషన్ కూడా అయింది. జగన్మోహన్ రెడ్డి గారి వికృత స్వభావాన్ని, క్రూర మనస్తత్వాన్ని ఆ అవినాష్ రెడ్డి, వాళ్ళ బృందం, వాళ్ళ తాలూకు విషయాన్ని కొండ బదలు కొట్టినట్టు మీరు నేను చెప్తే గంట కూడా వాళ్ళు చెప్తే ప్రజలు ఎక్కువగా నమ్ముతారు. అది వాస్తవం. కుటుంబ సభ్యులు అలాగే స్వయంగా వివేకానంద రెడ్డి గారు అమ్మాయి సునీత రెడ్డి గారు అయితే గత ఐదేళ్ళ నుంచి ఆయన చనిపోయిన దగ్గర నుంచి ఒక సంవత్సరం వాళ్ళ అన్న ఏమైనా న్యాయం చేస్తాడేమో చూసింది. తర్వాత 4 సంవత్సరాల నుంచి ఆవిడ మడమ తిప్పని పోరాటం చేస్తుంది, అలుపెరగని పోరాటం అన్నమాట. షీఈ్ రియల్ ఫైటర్. అలాగే షర్మిల గారు కూడా జగన్ గారికి దూరంగా ఉంది. ఆఖరికి 2 ఏళ్ళ నుంచి బయటకు వచ్చి ఆవిడ కూడా ఫైట్ చేస్తుంది. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇంకా అక్కడ కడప వాసులు పులివెందుల కడప పార్లమెంట్ పరిధిలో లేదా వైఎస్ ఫ్యామిలీ అంటే అభిమానం ఉన్న వాళ్ళు ఇంకా కనుక ఈ వివేకానంద రెడ్డి గారు మర్డర్ విషయంలో కంప్లీట్గా సిబిఐ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత వాళ్ళు ఇంకా జగన్మోహన్ చూస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డిని మనం ఏమనుకూడదండి, ఆ జిల్లా ప్రజలను అనుకోవాలంతే. ఎందుకంటే ఇంత స్పష్టంగా సిబిఐ ఛార్జ్షీట్ ఉంది, అక్కడ ప్రజలందరికీ కూడా తెలుసు, అప్పుడే తెలుసు. నిన్న మొన్న ఒక ఇంటర్వ్యూలో విజయసాయి రెడ్డి ఏమంటున్నాడంటే, సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యేటంట. సంభ్రమం ఏంటండి? సంభ్రాలు చేసుకున్నాడైనా? సంభ్రమం అంటే దిగ్భ్రాంతి, దాంతోపాటు షాకు గురయ్యి ఆనందం కూడా పొందాడు అనమాట. ఓ పని అయిపోయిందిరా బాబనుకున్నట్టుగా ఇది చెప్తా. అలాగే హత్య జరిగిందనే వార్త వచ్చి ఫోన్ చేసి చెప్పాడు ఒక విలేకరి అని చెప్పాడు. తర్వాత మళ్ళీ ఏమన్నట్టు నీట్గా తలదూకుని బొట్టెట్టుకుని అందంగా వచ్చేసి బయటికి ఏమి యాక్ట్ చేసాడండి? ఏ నటుడు కూడా సరిపోట వీళ్ళకి అలా యాక్ట్ చేసి తర్వాత పక్కన ఉన్న బృందం అంతా యాక్ట్ చేశారు. ఒకటి మాత్రం నిజమండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళకు ఇప్పుడు నేను రాజశేఖర రెడ్డి బిడ్డనే అంటుంది ఇవిడి. ఇక్కడ అనుమానాలు తొలగాలి కొంతమందికి. జగన్మోహన్ డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పులి కడుపుని పులే పడుతుంటే మరి జగన్ కూడా రాజశేఖర రెడ్డి బిడ్డే కదా, మరి అతనే పులే కదా, మేనేటరా అని చెప్పాలా? పులి కడుపుని పులే పడితే నేను సాధు జంతువుని, అతను మేనేటర్ అని చెప్పాలా? అంటే రక్త నరమాంసానికి అలవాటు పడిన పులి ఏం చేద్దంటే వేటాడేస్తుంది. అలాగా ఆ విషయం స్పష్టత ఇవ్వాలి. డెఫినెట్గా షర్మిల గారి మీద మాలాటి ఈ పౌర సమాజానికి డెఫినెట్గా సానుభూతి ఉంది. ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది అనుకుంటున్నాం, వాళ్ళకి భద్రత లేదు. ఇప్పుడు వాళ్ళ ఆనవాయితీ ఏంటంటే ప్రతి ఎన్నికల ముందు ఒక శవం కావాలి. అలాగే ఈసారి ఎవరు ఈ కోటాలో ఎవరు ఉంటారు అనేటువంటిది ఒక ఆందోళన వాళ్ళతో పాటు మాకు ఉంది. ఎవరి దుకాణం సదిరిస్తారు రా బాబు వీళ్ళు అనేటువంటిది. అయినా సరే ఇవిడి బయటకు వచ్చి మాట్లాడుతుంది కాబట్టి ఈమె టచ్ చేసి ధైర్యం